హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాల లక్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా డేస్ అయిపోయింది ఈ ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టి అండ్ స్టిచ్చింగ్ కుదరనే కుదరకపోయింది పెట్టడానికి అండ్ లాస్ట్కి అయితే పెడుతున్నాను జస్ట్ పార్ట్స్ అనేవి కటింగ్ చేసుకున్నవి జస్ట్ అలానే ఫోల్డ్ చేసేసి పెట్టి అప్పుడే స్టిచ్ చేసేసాను కానీ పెట్టడానికి నాకు వీడియో అనేది అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో ఫస్ట్ కింద అంబ్రెల్లా పార్ట్ ఉంటుంది కదా అంబ్రెల్లా పార్ట్కి కింద జాయింట్ పీస్ అనేది కట్ చేసాము ఎప్పుడు కానీ మిడిల్లో చిన్న పీస్ ఉంటుంది ఎడ్జ్ కలికి పెద్ద పీస్ అనేది వస్తుందన్నమాట ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసుకొని కుట్టేయడమే ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో కటింగ్లోనే మనం పర్ఫెక్ట్గా చేసుకున్నాం కావున ఇంకేం కట్స్ అలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ అలానే అటాచ్ చేసేయడం టూ సైడ్స్ అలానే అటాచ్ చేసేసేయడం ఉంటుంది అండ్ ఇంకొకటి ఈ ఫ్రాక్కి జస్ట్ వన్ సైడే కటింగ్ ఉంటుంది అనమాట మీకు కావాలి అనుకుంటే ఇంకో సైడ్ కూడా జస్ట్ కట్ చేసేస్తే సరిపోతుంది వన్ సైడ్ ఉంటే బాగుంటుంది ఇంకా అది కూడా లేకపోతే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రాక్ రెడీమేడ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది అలానే లైనింగ్ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్ కూడా కటింగ్ చేసి పెట్టేసుకున్నా నేను అదైతే చూపించలేదు అండ్ ఇది కింద ఫ్రాక్కి సైడ్ వన్ ఓపెన్ వచ్చింది కదా మనకి కటింగ్లో సో ఆ వన్ ఓపెన్ అయితే స్టిచ్ జస్ట్ వన్ లైన్ అలా స్టిచ్ చేసేసాను ఎప్పుడు కానీ స్టిచ్చింగ్కి డబల్ స్టిచ్ కన్ఫామ్గా వేసుకోవాలి అండ్ రఫింగ్స్ ఎడ్జెస్లో కన్ఫామ్గా చేసుకోవాలి లైనింగ్ లోపల నుంచి పెట్టి లోపల నుంచి అయినా కుట్టుకోవచ్చు మీరు కావాలంటే పైన నుంచి అయినా కుట్టుకోవచ్చు ఇది వచ్చి ఇది వచ్చేసి కలికి మీకు పైన బాడీ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా ఆ డిజైన్ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా పీస్ ఐ మీన్ లైనింగ్ పీస్ జస్ట్ బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ సైడ్ పెట్టేసి జస్ట్ అక్కడ నెక్ దగ్గర వన్ లైన్ వేసేసి ఆ డిజైన్కి బ్యాక్ టర్న్ చేసుకోవాలి బ్యాక్ టర్న్ చేసుకొని ఆ డిజైన్ మీదనే వన్ స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా కొంచెం లీవ్ చేస్తూ ఖర్చులోకి లీడ్ చేసుకు కుట్టేయాలి కరెక్ట్గా కుట్టుకోవాలి షేప్ కొంచెం కూడా అటు ఇటు పోకుండా స్టార్టర్స్ అయితే కొంచెం నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్లో బిగినర్స్ అయితే జస్ట్ చాక్ పీస్ మార్క్ చేసేసుకొని దాని మీదనే వేసేసుకుంటే పర్ఫెక్ట్ కరెక్ట్ షేప్ కూడా ఉంటుందండి అలానే త్రీ సైడ్ స్టిచ్ వేసేసుకున్నాను అలానే స్టిచ్ వేసేసి అది కట్ చేసేయాలి లేదు అంటే మీరు కట్ చేసుకోవడానికి కూడా క్లాత్ పెట్టుకోవచ్చు కాలర్ క్లాత్ పెడితే ఇంకా స్టిఫ్నెస్ వస్తుంది నేను ఏం పెట్టలేదు జస్ట్ నార్మల్ సింపుల్ డిజైన్ పెట్టేశాను ఆ స్టిచ్ పైన నెక్ దగ్గర వేసుకున్నాం కదా అది జస్ట్ మనం కదలకుండా ఉండడానికి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి పెట్టుకున్నాము సో ఇప్పుడు ఆ క్లాత్ అనే ఆ స్టిచ్ అనేది అయితే తీసేస్తున్నాను స్టిచ్ తీసేసి ఆ హోల్స్ అనేది కట్ చేసేస్తున్నాను అనమాట లైనింగ్ ఉంది కదా సో ఆ లైనింగ్ హోల్ అవ్వాలి కదా అండ్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కుట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ అయితే ఆ క్లాత్ ఉండకూడదు కదా బ్యాక్ సైడ్కి ఆ హోల్ నుంచి టర్న్ చేసేస్తే బ్యాక్ టర్న్ అయిపోతుంది బ్యాక్ టర్న్ అయినాక కట్స్ పెట్టుకోవాలి లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అక్కడ కట్స్ పెట్టుకొని మెల్లగా జాగ్రత్తగా కొంచెం కొంచెం లోపలికి ఆ లైనింగ్ అనేది ఆ వేస్ట్ పార్ట్ అనేది లోపలికి జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలి కొంచెం స్లోగా వేసుకోవాలి లేదంటే మీకు ఆ షేప్ అనేది కరెక్ట్ రాదు అండ్ కట్ కూడా లోపల ఎగ్జాక్ట్గా షేప్స్ టర్నింగ్ అవుతు ఉంటాయి కదా ఆ టర్నింగ్ సైడ్స్ కరెక్ట్గా కట్స్ అనేవి ఒక టూ టు త్రీ కట్స్ సైడ్లలో పెట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా ఎడ్జ్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఆ హోల్స్ దగ్గర డిజైన్ కోసం మీరు అదైతే మీకు పైన నెక్కే ఉంటుంది అవసరం లేదు అనుకుంటే క్లాత్ అవసరం లేదు అదే మీకు డీప్ నెక్ కూడా ఉండదు బోట్ నెక్కే కదా లేదు కావాలి అనుకుంటే ఇలా ఆ కింద అంబ్రెల్లాకి ఏదైతే పార్ట్ తీసుకుంటారో ఆ పార్ట్ని నెక్ దగ్గర వేసేసుకోవచ్చు లోపల స్టిఫ్నెస్ క్లాత్ ఉంటుంది కదా కాలర్ క్లాత్ క్లా కాలర్ క్లాత్ పెట్టేసి దానిపైన కూడా దానిపైననే అటాచ్ చేసేయడం ఇప్పుడు క్లాత్ ఎలా పెట్టామో దాని కింద కాలర్ క్లాత్ సెట్ చేసేసుకొని కాలర్ క్లాత్ కింద ఇంకొక లైనింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఇంకా స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది అలానే త్రీ సైడ్స్ ఫినిషింగ్ చేసేసుకోవడమే అండ్ నెక్కి నార్మల్ పైపింగ్ వేసేసాను అండ్ బ్యాక్ పార్ట్ వచ్చే కలికి బ్యాక్ పార్ట్ డిజైన్ ఉంది కదా బ్యాక్ పార్ట్ డిజైన్ దగ్గర స్టిచ్ వేసేసుకొని అంటే ఇది ఎలా వేసుకోవాలంటే నార్మల్ కరెక్ట్ వైపు ఉంటుంది కదా కరెక్ట్ వైపే లైనింగ్ పెట్టి స్టిచ్ వేసేసి తర్వాత కట్స్ పెట్టేసుకోవాలి కట్స్ పెట్టేసుకున్నాక ఆ డిజైన్లో నుంచి ఆ లైనింగ్ అనేది బ్యాక్కి టర్న్ చేయాలన్నమాట కన్ఫామ్గా కట్స్ పెట్టాలండి ఏ డిజైన్కి అయినా కానీ ఏ నెక్స్ దగ్గర అయినా కానీ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు కుదరదు అనుకుంటే అలా చాక్ పీస్ మార్క్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు టర్న్ చేస్తున్నాను కదా అలా టర్న్ చేశారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఆ లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా బయటకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వస్తాయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఎగ్జాక్ట్గా వేసేసుకుంటే ఏ మాత్రం లుక్ అనేది అటు ఇటు ఉండదు సూపర్ ఉంటుంది మీకు కావాలి అంటే ఇలాంటి ఫ్రాక్స్కి బయట మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి కదా స్టోన్ లెసెస్ అవి పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కానీ జస్ట్ నేను సింపుల్గానే ఇంట్లోకే డైలీ వేర్కి అన్నట్టే కొంచెం అన్నట్లే కుడుతున్నాను ఇంట్లోదే అన్నమాట సో అలా జస్ట్ నార్మల్గా స్టిచ్ వేసేసాను ఎప్పుడు కానీ నెక్స్ట్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలండి అది పెట్టుకోకపోతే డ్రస్కి లుక్ ఉండదు టర్న్ అవ్వదు మీకు ఫస్ట్ బ్యాక్ నెక్ కూడా జస్ట్ పైపింగ్ పెట్టేసి జాయిన్ చేసి కుట్టేశాను అనమాట అది తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకున్నాను ఇంకొకటి టక్స్ ఉండాలి ఫ్రాక్కి టక్స్ లేకపోతే అస్సలు లుక్ ఉండదండి బ్యాక్ పార్ట్ వచ్చి నేను ఫుల్ టక్ తీసుకున్నాను నియర్లీ అది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ టక్ అనమాట ఇంకా త్రీ ఇంచెస్ టక్స్ తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ టక్స్ తీసుకోవచ్చు అంటే డిజైన్ బట్టి మనకు నచ్చినట్లు టక్స్ అనేది తీసుకోవచ్చు వేసుకునే స్టైల్ బట్టి కూడా బ్యాక్ అయితే ఎక్కువ టక్స్ అంటే పెద్దగా ఉంటే బాగుంటుంది లుక్ చూడడానికి ఫిట్టింగ్ కానీ ఇంకా దేనికైనా కానీ షేప్ కానీ సూపర్ ఉంటుంది సో అందుకోసమే బ్యాక్ అలా తీసాను అండ్ ఫ్రంట్ కూడా పెద్ద టక్ తీసుకోవచ్చు స్మాల్ టక్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ టక్ కూడా తీసుకోవచ్చు అది మనం వేసుకునే స్టైల్ బట్టి డిజైన్ బట్టి చూసుకొని సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది లుక్ నేను జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ పెట్టాను బ్యాక్ అయితే పెద్ద టక్సే పెట్టేశాను అండ్ తెలిసిందే ఇప్పుడు రెండు సేమ్ వైప్ పెట్టేసుకొని స్టిచ్ వేసేయాలి అండ్ రఫింగ్ తప్పకుండా చేయండి అండ్ డబల్ స్టిచ్ కూడా తప్పకుండా చేయండి నేను జస్ట్ వీడియో కోసం వన్ స్టిచ్ వేసేస్తాను ఫస్ట్ ఆ తర్వాత ఇంకో స్టిచ్ వేసుకుంటాను అన్నమాట లేదు అంటే మీకు కన్ఫామ్గా ఊడిపోతుంది అండ్ ఎక్కువ రోజులు కూడా యూసేజ్ రాదు మీకు ఆ ఫ్రాక్ కానీ ఆ డ్రెస్ కానీ ఏదైనా కానీ డబల్ స్టిచ్ లేకపోతే అలా వేసేసుకున్నాక బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి టూ ఫోల్డింగ్స్ కలిపి ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా టూ సైడ్స్కి టర్న్ చేసి మనకు ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి ఫోర్ ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేసుకొని వన్స్ కరెక్ట్గా హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్ చేసేసేయడమే హ్యాండ్స్కి మీకు ఇవి జస్ట్ అంబ్రెల్లా కటింగ్ నేను షేప్ సేమ్ తీయలేదు నార్మల్ ఫ్రాక్కి షేప్ కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ ముంగ చేతులకు కానీ వేటికైనా కానీ మీరు షేప్స్ తీసుకుంటే ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అంటే చిన్న పిల్లలకి కాదు కొంచెం ఏజ్డ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా మీకు హోల్స్ దగ్గర గూడ రాకుండా అంటే కుచ్చుల్లాగా వచ్చేస్తుంటాయి కదా అవి రాకుండా ఉంటాయి లేదు అంటే కన్ఫామ్గా వస్తాయి ఎందుకంటే షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ హ్యాండ్స్ అనేది తీయడం తీ తీయకపోవడం వల్ల జస్ట్ ఎలా అంటే షోల్డర్ క్రాస్ అయిపోతుంది అనమాట అలా కాకూడదు కదా సో అందుకోసమే షేప్స్ అనేది కన్ఫామ్గా యూజ్ చేస్తాము ఇలాంటి ఫ్రాక్స్ కానీ వీటికి అన్నిటికీ అన్నిటికీ యూజ్ చేస్తాము షేప్స్ తీయడము అలానే టూ సైడ్ హ్యాండ్స్ అయితే అయిపోయాయండి జస్ట్ బ్యాక్ అయితే సింపుల్ అయిపోయింది నెక్ దగ్గర నేను పైపింగ్ వేద్దాం అనుకున్నాను సర్లే వద్దు అనుకొని జస్ట్ నార్మల్గా ట్రాంగిల్స్ షేప్ లాగా మొగ్గలు చేస్తారు కదా అవి చేసి చాలా చిన్నవి జస్ట్ పెట్టాము అన్నట్లు జస్ట్ ఆ డిజైన్ చుట్టూ పెట్టాను దానివల్ల చాలా లుక్ వచ్చింది కానీ ఇంకొంచెం లుక్ కోసం పైపింగ్ ఉంటే సూపర్ ఉండి ఉండేదేమో దాని మీద ప్యాచ్ చేసి ఉంటే ఇంకొంచెం లుక్ వచ్చి ఉండేది అనిపించింది నాకు కానీ ఓకే సూపర్గా ఉంది అలా పెట్టడం కూడా సింపుల్ డిజైన్ కదా నీట్గా జరుపుకుంటూ కొంచెం కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకుంటూ అంటే క్రాస్ లేకుండా అంటే మళ్ళీ దాని డిజైన్ స్పాయిల్ కాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకుంటూ ఫిక్స్ చేసుకుంటూ మెల్లగా వన్ స్టిచ్ వేసేసుకోండి జస్ట్ వన్ స్టిచ్ సరిపోతుంది మీకు కావాలి అంటే ఇంకొకటి వేసుకోవచ్చు నేను ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి ఈ డిజైన్ ఫస్ట్ ప్లాన్ చేసేసుకొని ఉంటే జస్ట్ నార్మల్గా ఫ్రంట్ నెక్ ఎలా కుట్టామో అలానే బ్యాక్ నెక్కి ఇది కుట్టేసుకొని లైనింగ్ వేసుకొని టర్న్ చేసుకోవచ్చు అది తప్పకుండా ఇంకెప్పుడైనా చూపిస్తాను ఇది అనుకోకుండా జస్ట్ లాస్ట్లో స్టిక్ చేశాను అనమాట అందుకోసమే ఓవరాల్గా లుక్ మొత్తం ఇలా ఉంటుంది బ్యాక్ ఆ ఫినిషింగ్ ఇంకా నేనేం చేయలేను ఒక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనుకోకుండా ఇంట్లోవే కదా అనుకోకుండా డిజైన్ అనుకుంటే అలానే ఉంటుంది బిఫోర్ అనుకోని ఉంటే లోపలికి వెళ్ళిపోయేది ఆ వేస్ట్ పార్ట్ మొత్తం ఆ ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకొని జస్ట్ ఫ్రాక్ ఫిట్టింగ్ ఎలా ఉందో అలానే అనమాట నేను ఇంకా వన్ హాఫ్ ఇంచ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టై సైజ్లోనే కొంచెం టైట్నెస్ చేస్తున్నాను ఆ ఫ్రాక్ లూజ్ ఉంది సో హాఫ్ ఇంచ్ టైట్ చేసి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ చేస్తున్నాను ఫ్రాక్ కింద పార్ట్ కూడా నేను టైట్ చేశాను జస్ట్ నడుము దగ్గరే టైట్ మిగతా మొత్తం సేమ్ పెట్టేశాను జస్ట్ నార్మల్ చాక్పీస్ లైన్ గీసేసుకొని షేప్ అనేది మనం గీసేసుకోవడమేనండి ఇలా కుట్టచ్చు ఇంకొకలాగా జస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసి జస్ట్ కింద కటింగ్కే కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకోవడం వల్ల రెడీమేడ్ లుక్ ఉంటుంది అలా కుట్టుకోవడం వల్ల కూడా రెడీమేడ్ లుక్ ఉంటుంది కాకపోతే నాకెందుకో ఈ లుక్కే ఎక్కువ నచ్చుతుందనమాట అది ఖర్చు ఇప్పుకోనికి కూడా వస్తుంది ఇది కొంచెం కష్టం అయిపోతుంది ఖర్చు ఇప్పుకోవడానికి జస్ట్ ఆ చాక్ పీస్ మార్క్ మీదనే స్టిచ్ అనేది వేసేసాను టూ టు త్రీ స్టిచెస్ అప్పుడే వేసేసుకొని మళ్ళీ ఫ్రాక్కి జాయిన్ చేశాక అవ్వదు గాక అవ్వదు మీకు థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ కుట్టేసుకొని జస్ట్ అలా స్టిచ్ వేసేటప్పుడు అప్పుడు లోపల థ్రెడ్ పెట్టేసి కుట్టేయడమే అనమాట అది కూడా ఎప్పుడైనా చూపిస్తాం మర్చిపోయా థ్రెడ్ పెడదాం అనుకున్నా కానీ వద్దులే అనుకుని అనమాట లేదు అంటే చూపించడం కోసం అన్న పెట్టేదాన్ని తర్వాత ఏమో జస్ట్ నార్మల్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కింద కింద పార్ట్ పెట్టేసుకొని జస్ట్ ఎడ్జ్లో మనం ఎక్కడైతే వన్ సైడ్ స్టిచ్ చేసామో అక్కడ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మనం చూసుకొని సెట్ చేసుకోవాలి కొన్నిటికి డిజైన్స్ ఉన్నప్పుడు ఆ డిజైన్ అనేది ఫ్రంట్కి కా రావాలి కావున ఫ్రంట్ డిజైన్ ఉండే వైపు ఫ్రంట్ వైపు కలిపి పెట్టుకొని స్టిచ్ వేయాలి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ఏం కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి హాఫ్ కుట్టాక టర్న్ చేసుకోవాలి ఇది కొంచెం టఫ్ అనిపించచ్చు కానీ ఇంకొక స్టైల్లో మటుకు అస్సలు టఫ్ ఉండదు అలా ఈజీ అనమాట ఇలా కొంచెం కొంచెం కుడుతు లైనింగ్ అనేది టర్న్ అయిపోతుంది మొత్తం హాఫ్ సైడ్ స్టిచ్ చేశాక హాఫ్ సైడ్కి వచ్చే కలికి లైనింగ్ అనేది టర్న్ అయిపోతుంది బ్యాక్ సైడ్కి అండ్ డబల్ స్టిచ్ వేసేసుకోవడమే అట్లాస్ట్కి అండ్ ఇప్పుడు ఎడ్జ్లో మటుకు ఫోల్డింగ్ లాగా చేయాలి బ్లౌజెస్లో అలా చూపించాను కదా అలా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట అలా ఫోల్డ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఉచ్చుకోకుండా కూడా ఉంటుంది మనకు ఖర్చు అనేది గా లుక్ అయితే ఇలా వచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తన కమెంట్ సెక్షన్లో ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్